మూడు దశాబ్దాల నాటి దాడికి సంబంధించిన కేసులో గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాజీ క్రికెటర్ పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధుకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. డిసెంబర్ 27న సిద్ధు గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి తలపై కొట్టాడని ఆపై తీవ్ర గాయాలతో అతను మరణించాడని సిద్ధుపై ఆరోపణలు ఉన్నాయి. మూడు దశాబ్దాల నాటి దాడికి సంబంధించిన కేసులో గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మాజీ క్రికెటర్ పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధుకు ఏడాది కఠిన కారాగార శిక్షను విధించింది. డిసెంబర్ 27, 1988న సిద్ధు గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి తలపై కొట్టాడని ఆపై తీవ్ర గాయాలతో అతను మరణించాడని సిద్ధుపై ఆరోపణలు ఉన్నాయి.